భాగ్యలక్ష్మి అమ్మవారి దయ వల్ల మన ఉజ్జయిని మహంకాళి శక్తితో ఈసారి హైదరాబాద్ లో కమలం పువ్వుని వికసించే కట్టు చేస్తాము. జై బిజెపి, జై బిజెపి. ఇలాంటి చిన్న పిల్లల కోసము ఈ తరం కోసం గెలవాలి మనం. ఇది 40 ఏళ్ల నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈసారి ఊరుకోకూడదు, ఈసారి మనము సెలవు పెట్టుకోకూడదు. మనలోని ప్రతి ఆవేశము ఒక ఓటు కింద మారాలి. ఇప్పుడు మన మంత్రివర్యులు మాట్లాడతారు. మేరే సాథ్ వందే భారత్ మాతా కీ, వందే జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. హైదరాబాద్ మత్ క్షేత్ర కే భాయియో బహనో, మేరే పాస్ 5 మినిట్ హీ హై. మే 4 సవాల్ కరుంగా. आपकी बार मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है क्या? 400 पार कराना है क्या? 400 पार तो कराना है, मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी देखना है. भाई और बहनों, 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है. 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे हैं. इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चूमकर भेजिए और हैदराबाद को साच अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए.